నమస్తే అన్న గారు చెప్పండి. ప్రమాణ స్వీకారం చూసారా? చూశామన్న. ఎట్లా అనిపించింది? చాలా బాగా మా కలలు నెరవేరినాయన్న. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఈ రోజు దొరికిండు. మాటలు కాదు చేతల్లో చూపెట్టిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇయాల సీఎం పదవి మీదకు సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి తెలంగాణ యువత వారి కలల్ని నెరవేరాయని అనుకున్న సందర్భం 1 గంటల 4 నిమిషాలు. ఆ సమయంలో ప్రతి ఒక్కరి కన్నా కళ్ళలో వారు కన్న కలలు నెరవేరాయని వాళ్ళకు డైరెక్ట్ గా చూసిన మాకు ఆ ఆనందం ఎలా ఉందో మేము మాటలలో వర్ణించలేకపోతున్నాం. ఇలాంటి సీఎం కావాలనే తెలంగాణ మనం తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపించి ఎక్కడ ఉన్నాక మా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళి చాలా తక్కువ సమయంలో ఎన్నో కేసులు ఆయనపై పెట్టినా కూడా వెనకాడకుండా ఆయన ఒక పులిలా ఒక సింహంలా వెనకంది వేయకుండా పంజా ఇస్త్రీ కొడితే దాన్ని అబ్బ తెలంగాణలో కనిపించింది రేవంత్ రెడ్డి దెబ్బ. సరే, ఏదైతే ప్రగతి భవన్ ప్రజా దర్బార్ చేస్తా అని చెప్పేసి చెప్పిండో అది కేవలం ఫేమ్ కోసం అనుకోవచ్చా లేదంటే నిజంగా? లేదు, అది వాస్తవాలు. నేను ఇంతకు ముందే చెప్పాను మా రేవంత్ రెడ్డి అన్న మరియు మా ఆదిలాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మా కంది శ్రీనివాస్ అన్న మాటల మనిషి కాదు చేతల మనుషులు. చేసి చూపెడతారు, చూపెట్టారు, ఇంకా ముందు ముందు ఇంకో ఎన్నో పనులు చేస్తారు. అది ఆదిలాబాద్ మరియు తెలంగాణ ప్రజానికానికి దేవుడిచ్చిన వరం. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ అన్న అయితే మా ఆదిలాబాద్కు దొరికిన వరం మా కంది శ్రీనివాస్ అన్న. మా భవిష్యత్తు మార్చగలిగే వ్యక్తులు వీరే తప్ప మాకు. సరే, యువత కళలు ఎంతవరకు నెరవేరుతాయని చెప్పేసి విశ్వాసిస్తున్నారు? 100% అన్న మాటలు కాదు అన్న చేసి చూపిస్తారు. ప్రతి ఒక పౌరుడికి ఆయనలో ఉన్న టాలెంట్ని ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి అన్న వారికి ప్రతి విషయంలో అండగా ఉంటారని నేను నమ్ముతున్నా. తెలంగాణ ప్రజానికం కూడా నమ్మి అత్యంత భారీ మెజారిటీతోని గెలిపించారు. తెలంగాణలో ఉన్న కుసుండి ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించారు. ఇవే నిదర్శనం అన్న. మేము చెప్పకుండానే డైరెక్ట్గా ఈ మాటలతో మీరు డైరెక్ట్గా స్పష్టీకరణ అవుతుంది. ప్రజలు మార్పు కావాలన్నారు, మార్పు తెచ్చుకున్నారు. ఏదైతే మంత్రిమండలంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పదవులకు సూటబుల్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? వాస్తవం అధిష్టానం ప్రతి విషయాన్ని ఆలోచించే వారికి పదవులను ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వడం జరిగింది కూడా. అత్యంత సేవ చేసిన వారికి ఆ పదవికి కరెక్ట్ అయిన వ్యక్తులకే పదవులను కట్టుపెట్టిందని నేనైతే నమ్ముతున్నాను. వాస్తవంగా మా కాంగ్రెస్ కుటుంబం మొత్తం వారికి ఇచ్చిన ప్రతి పోస్టుకి న్యాయం చేస్తారు, ప్రతి పదవికి న్యాయం చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.